భర్తను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ యాదాద్రి పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు రైటర్ శ్రీనివాస్ భార్య నాగమణి. తన భర్తతో మాట్లాడనివ్వటం లేదని ఆరోపించారు. 2017లో ఓ భూమికి సంబంధించిన కేసులో అప్పటి ఎస్ఐ రమేష్ సంతకాన్ని ఫోర్జరీ చేశాడని శ్రీనివాస్ రావుని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అయితే యాదాద్రి మండలం మాసాయిపేటలోని రియల్టర్ మురళీమోహన్కు సంబంధించిన భూ వివాదం కేసులో తన్ను స్థానిక సీఐ జానకిరెడ్డి ఇబ్బందులు పెడుతున్నారని గతంలో ఆరోపించారు శ్రీనివాసరావు. ఈ కేసులో 3 లక్షలు ఇప్పించకపోవడంతో తన్ను వేధిస్తున్నారని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. కేసు రైటర్ కాబట్టి తను ఫైల్ చేశారంట అండి. ఆ ఫైల్ దాంట్లో వాడికి ఏదో శిక్ష పడలేదంట, వాడికి అయిందంట పర్మిషన్. అది మావారే చేసిరని ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత తీసుకొచ్చి తనని అర్ధరాత్రి 11:30 మాకు ఇంటిమేషన్ ఇవ్వకుండా అరెస్ట్ చేసి ఎక్కడికి తీసుకెళ్ళారో కూడా కనీసం చెప్పట్లేదు సార్. అతన్ని టార్చర్ పెడుతురంట. తెల్లవారుజామున మాకు 6 గంటలకి మెసేజ్ పంపించారు. మాకు దయచేసి నాకు న్యాయం జరగాలి, మాకు ఇంటిమేషన్ ఇవ్వాలి కదండి, మా వారు ఏదన్నా తప్పు చేస్తే. ఇంటిమేషన్ ఇవ్వకుండా తనని అరెస్ట్ చేశారు. అరెస్ట్ దేనికి చేశారు? ఆఫీసర్లు ఏమన్నా కళ్ళు మూసుకుంటురా, నిద్రలు పోతురా? వాళ్ళు సంతకాలు పెడతానే కదా వాడికి పర్మిషన్ వచ్చేది. మా వారు ఏం చేస్తారు? ఒక రైటర్గా తను చేసే పని చేశాడు, ఫైల్ రెడీ చేయాలి చేశాడు, అంతే. ఇంకా వాళ్ళకి ఏం సంబంధం లేదు, అలా ఆఫీసర్లకే మొత్తం సంబంధం. వాళ్ళని తీసుకురావాలి. రమేష్ ఎస్ఐ గారు, ఇంకా ఎవరు, రాజు ఎస్ఐ అంట, సిఐ మన జానకిరెడ్డి గారు, వీళ్ళు ముగ్గురు వాళ్ళ మీదకి ఎక్కడొస్తుందో అని మా వారి మీదకి ఈ కేసును బదలాయించి వానికి అబద్ధాలు చెప్పించి వానితోటి మా వారి మీదకి ఇచ్చేస్తున్నాడండి. మాకు న్యాయం కావాలండి, ఆ పిల్లలకి నాకు న్యాయం కావాలి. తను ఒక మంచి రైటరు, అందరికీ తెలిసిన రైటర్. అభివృద్ధి పనుల విషయంలో రాజకీయాలకు అతీతంగా అంతా కలిసి పనిచేయాలన్నారు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. ప్రజలతో ఎన్నుకోబడ్డ నేతలు వారికి జవాబుదారీగా ఉండాలన్నారు. అభివృద్ధి జరగాలంటే నేతల సమన్వయంతో కలిసి పనిచేయాలన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో అభివృద్ధి సమన్వయ మానిటరింగ్ కమిటీ సమావేశానికి హాజరై కలెక్టర్ కృష్ణ భాస్కర్ కృషితో సిరిసిల్లకు ఎన్నో అవార్డులు వచ్చాయని ప్రశంసించారు. జిల్లాకు ఏ విధంగా సహాయ శాఖ చేస్తాను ఉద్దేశంతో ఈ దిశా మీటింగ్ ను నిర్వహిస్తూ ఉంటాం. ఇది దేశవ్యాప్తంగా జరుగుతుంది, కేంద్ర ప్రభుత్వం చెప్తాం. కాబట్టి అధికారులందరూ కూడా అన్ని విధాలు సహకరిస్తున్నారు. అనేక విషయాల్లో కూడా మనకి ఇతర అవార్డు కూడా అవ్వడం జరిగింది. దానికి ముందుగా ఎవరు జిల్లా కలెక్టర్ కానీ ఇతర అధికారులందరూ కూడా ఉద్యోగపూర్వకం అభినందిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలైనా అవి ప్రజా సంక్షేమం కొరకు ప్రజలకు ఉపయోగపడే విధంగా అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని సంక్షేమంగా ప్రవేశపడుతున్నాడు. కేంద్రమైన రాష్ట్రమైన అధికారులందరూ కూడా రెండింటి సమానంగా చూడాల్సిన బాధ్యత ఉంటుంది. కేంద్రమైన రాష్ట్రమైన వాటి రెండు కళ్ళుగా భావించే తప్ప ఒక్కొక్కరితో ఒకరి ఇంకొకరు తీసుకుందని మెట్టగానే ఉంటుంది. అంత ట్యూషన్ పెద్ద చేయదు, తిరుగుతులేదని రాబోయే ట్యూషన్ పెద్ద చేయదు. మీ బాధ్యత ప్రజలకు అందుబాటులో ఉండడం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి వ్యక్తికి అందే విధంగా, ప్రతి గ్రామానికి అందే విధంగా చూసే బాధ్యత మనది. దాన్ని మీకు సహకరించడానికి ప్రజలకు ఎట్లా ఉన్నారు? రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంచి మంచి అధికారులు ఉన్నారు, జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు, అనుభవం ఉన్న అధికారులు ఉన్నారు, కష్టపడి పనిచేస్తున్నటువంటి అధికారులు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నారు.